రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి తోటి మిత్రులకు. అలాగే గంట సింబల్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. చాలామందికి కూడా ఉపయోగపడుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. చూస్తున్న ప్రతి ఒక్కరు కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే కంటెంట్ ఏముందో థంబ్నైల్లో తెలిసిపోతుంది. హుబ్లీ బ్యాడ్గా ఏసీ మార్కెట్లో ఎట్లా నడుస్తున్నాయి రేట్లు అనేది ముఖ్య సమాచారం. నిన్నైతే బళ్ళారి మార్కెట్ వీడియో పెట్టాను. ఇక్కడ చూసుకున్నట్లయితే శనివారం ఆదివారం కాస్త వ్యాపారస్తులు అనేది తక్కువగా వస్తారు, అంటే బళ్ళారి మార్కెట్లోనే చెప్తుండేది, హుబ్లీ బ్యాడ్కి కాదు. ఇక్కడ చూసుకునే పాటికి బళ్ళారిలోన మనకు శనివారం ఆదివారం హాలిడే మాదిరిగా ఉంటుందన్నమాట. ఏసీల దగ్గరికి తక్కువగా వస్తుంటారు. మీరు పోవాలనుకుంటే సోమవారం నుంచి శుక్రవారం లోపల వెళ్ళి సరుకు అయితే అమ్ముకోవచ్చు అన్నమాట. ఇక మట్టి కంటైనర్లోకి అయితే వెళ్ళిపోదామండి. హుబ్లీ ఈ బ్యాడిగ మార్కెట్లోన మనకు ఏసీల్లో కాయలు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి మంచి డీలక్స్ క్వాలిటీలు 26,000 నుంచి స్టార్టింగ్, 34,000 అయితే పోవడం జరిగిందనమాట నిన్న హుబ్లీ బ్యాడిగ ఏసీల్లోనమాట. చాలామంది 36,000 కూడా పోయినాయి. మంచి డీలక్స్ క్వాలిటీలో కార్పెంట్ కలర్ ఉంటే ఇప్పుడు అందులో చాలామంది విత్తనానికి తీసుకోవాలని ఒక 2 బ్యాగులు 3 బ్యాగులు కూడా అమ్ముకుంటున్నారు. చాలామంది రైతులు ఒకరికొకరు పరస్పరం తీసుకుంటున్నారు అనమాట, అంటే వాళ్ళ సరుకు వీళ్ళు, వీళ్ళ సరుకు వాళ్ళు అట్లా కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక 2 నెలల లోపల అయితే విత్తనం అనేది వేయబడుతుంది కాబట్టి చాలామంది అట్లా కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనమాట. కడ్డీ డీలక్స్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే 22,000 నుంచి స్టార్టింగ్, 28,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. బ్యాడిగా ప్లస్ ఈ హుబ్లీ మార్కెట్లో అనమాట. ఇవి రెండు ఎందుకు కంపేర్ చేస్తానంటే నిన్న మార్కెట్లు బాగానే నడిచినాయి ఏసీల్లోన, చాలామంది రైతులు అయితే అమ్ముకున్నారు కూడా. చాలామంది మనకు తెలిసిన రైతులే ఒక 10-12 మంది రైతులు అయితే నిన్న 30,000 ఒక రైతు, 25,000 ఒక రైతు, 28,000 ఒక రైతు ఇలా అమ్ముకొచ్చినారు అనమాట. ఇక మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే డబ్బీ చూసుకున్నట్లయితే 20,000 కాటు నుంచి 26,500 అయితే టాప్గా అమ్మడం జరిగిందనమాట. దీంట్లో కూడా కొంచెం కలర్ ఎక్కువ ఉంటాయి, కలర్ తక్కువ ఉంటాయి, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కలర్ని బట్టి రేట్ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. చాలామంది మీడియం క్వాలిటీలు ఉన్న రైతులకైతే ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే అది ఎవరన్నా అమ్మదలుచుకున్న వాళ్ళు ఈ రేట్ అయితే సరిపోతే నేను ఇస్తాను, దిగుబడి నాకు బాగా వచ్చిందంటే అమ్ముకోవచ్చు అనమాట. ఇక 2043 మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే నిన్న 21,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది 2043 అనమాట. ఇక మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే 9,000 కాటు నుంచి ఉన్నాయండి, 9,000 కాటు నుంచి 14,000 అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది. మీడియం ఆరెంజ్ కాయలు ఇలా మిక్స్డ్ బేస్ ఉంటాయి కదా అవన్నమాట. చాలామంది ఏం చేసినారంటే 2043 పంట రాని రైతులు రెండు కలిపి అంటే ఒకటేసారి కటింగ్ చేసుకుంటారు, అంటే ఫస్ట్ కాయ సెకండ్ కాయ రెండు మిక్స్డ్ తీసుకొని అవి కలిపోసుకొని మనం ఏసీలో పెట్టి వచ్చింటారు. అవి అయితే 12,000 టాప్గా వెళ్ళడం జరిగింది, 11, 11.5, 12,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇంకా సర్పన్ 102 చూసుకున్నట్లయితే ఇవి మంచి క్వాలిటీలు అయితే 22,000 అయితే ఒకటి లాట్ అయితే వెళ్ళిందనమాట, అది బ్యాడ్గా ఏసీ మార్కెట్లోన బ్యాడ్ ఏసీల్లో. ఇది వచ్చేసి ఒకరైతే అమ్మినాడు, ఒక 80 సంచులు ఉన్నాయి, 22,000 అమ్మినాడు అనమాట. మిగతావి వచ్చేసి మీడియం క్వాలిటీలో 14 నుంచి 16 అడుగుతున్నారు, అయినా ఇవ్వలేదన్నమాట. అంటే 12,000 కాడు నుంచి అడుగుతున్నారు సర్పన్ 102 కూడా. ఇప్పుడు సెకండ్ కాయలు కూడా మిక్స్ ఉండొచ్చు, ఎందుకంటే రేట్లు అయితే 2043కి మంచి డిమాండ్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ డబ్బీకి దానికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే 25,000, 26,000 పోతే ఇది మంచి క్వాలిటీలు 20,000, 21,000 పోతుంది. కాబట్టి మనము ఈ 2043నే ఈ మా ఇప్పుడున్న సిచ్యువేషన్లో బాగుందనే చెప్పుకోవాలి రేటు. ఇప్పుడు డబల్ డి కడ్డీ ధరలకు ఒక 3,000, 4,000 అయితే డిఫరెన్స్ ఉంది, అంతకుమించి అయితే ఏమీ లేదు. 2043కి మంచి డిమాండ్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. చాలామంది రైతులు అయితే అమ్ముకోవడానికి ఇది సదావకాశం అని నేను చెప్పుకున్నాను గత 4 వీడియోల నుంచి. ఎందుకంటే అమ్ముకున్నట్లయితే పంట దిగుబడి బాగా వచ్చింది 2043. చాలామందికి 15 నుంచి 20 క్వింటాలు సాధించినారు. అట్లా లెక్కేసినా ఇక 15 క్వింటాలు లెక్కేసినా కూడా 3 లక్షలు ఎకరానికి దిగుబడి వచ్చినట్లే. ఎందుకంటే 2 లక్షలు ఖర్చు పోను, ఎకరానికి 1 లక్ష రూపాయలన్నా మిగులుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు తెలిసిన అంతలో ఈ రేట్స్ అయితే మంచివని అనుకుంటున్నాను. చాలామంది ఎవరైనా ఉంటే కన్నా మీరు కూడా అమ్ముకున్నట్లయితే
బాగుంటుందని కోరుకున్నాను. ఎందుకంటే సరుకు ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఎక్స్పోర్ట్ వచ్చే అవకాశం కూడా లేదు ఈ సంవత్సరం, ఎందుకంటే ఎక్స్పోర్ట్ అంతా అయిపోయిందనమాట. మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఎక్స్పోర్ట్ స్టార్ట్ కావాలంటే నవంబర్ లేదా అక్టోబర్ నుంచి కావాల్సిందనమాట. అంతవరకు కూరిన డబ్బులు కొద్ది లాస్ అవుతాం కాబట్టి చాలామంది తెంపుకునేదే మేలని అభిప్రాయపడుతున్నాను అనమాట. ఇది కూడా తోటి రైతులకైతే షేర్ చేయండి. ఇంకా 553 చూసుకున్నట్లయితే 9,000 కాట నుంచి 13,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది నిన్న హుబ్లీ అండ్ బ్యాడిగా ఏసీలోన. ఇక 411 త్రిమూర్తి అయితే చూసుకున్నట్లయితే 11,500 టాప్గా వెళ్ళడం జరిగింది. 341 అయితే 12,500 టాప్గా వెళ్ళడం జరిగింది. లాలీ అయితే 12,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట. ఇంకా ఏమైనా సీడ్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలుపుగారు. ఇక తేజ చూసుకున్నట్లయితే 14,500 టాప్గా వెళ్ళడం జరిగింది. ఇంకా సీడ్ గురించి ఏమన్నా మీకు నాకు తెలియక వీడియోలో ఏమైనా పొందపరచుకోకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే రైతులు ఎంతమంది ఉన్నది గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఏ పంట వేస్తారు ఈ సంవత్సరం, మిరప వేస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే రైతులకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో, మీ అర్జున్.